రాష్ట్రాన్ని పట్టి పీడించిన బీఆర్ఎస్ నుంచి విముక్తి లభించిందన్న భట్టి. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్న శ్రీధర్ బాబు. ఏళ్లుగా ఆదిలాబాద్కు రిలీజ్ కాని గ్రామీణాభివృద్ధి బిల్లులు, పంచాయతీ ఆస్తుల వేలంపాటకు మాజీ సర్పంచులు సిద్ధం. యాదాద్రి పవర్ ప్లాంట్లో కోట్ల విలువైన సామాగ్రి చోరీ, మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్లు. 21 ఏళ్లు గడుస్తున్నా బుడాలో కనిపించని అభివృద్ధి, కాగితాలకే పరిమితమైన బాసర అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సమస్యలకు నిలయంగా చేరియాల సర్కార్ దవాఖానా, సిబ్బంది సౌకర్యాలు లేక రోగుల అవస్థలు. లోయర్ మానేరు డ్యాంపై ఆకట్టుకుంటున్న పిట్టగుళ్ళు, మట్టి గుళ్లను చూసి పరవశిస్తున్న ప్రకృతి ప్రేమికులు. వినాయక నిమజ్జనాల కోసం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గ్రేటర్ వ్యాప్తంగా 3 లక్షల వరకు వినాయక మండపాలు ఉన్నాయి. గతేడాదితో పోల్చితే భారీగా పెరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. గణేష్ నిమజ్జనాల కోసం 73 పాండ్స్తో పాటు 5 పెద్ద చెరువులను సిద్ధం చేశారు. సరూనగర్ పెద్ద చెరువుతో పాటు ఫాక్స్ సాగర్, మీరాలం చెరువు, ఊర చెరువుల దగ్గర ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమజ్జనం రోజు హుస్సేన్ సాగర్ దగ్గర 10,000 మంది శానిటేషన్ సిబ్బంది డ్యూటీలో ఉంచనున్నారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ ప్రక్రియను చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. రైట్గా డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, వినాయక నిమజ్జనకు సంబంధించి ఏర్పాట్లు అప్డేట్స్ ఏంటి? 17వ తారీఖున జరగబోయేటువంటి గణేష్ నిమజ్జనం కోసం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కంప్లీట్ చేసింది. ప్రధానంగా హుస్సేన్ సాగర్ చాలా మంది ఇష్టపడుతుంటారు. అరుణ్ నగర్ లేక్ దగ్గరగా ఉన్న బేబీ పాండ్ చాలా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆట పాటల మధ్య చాలా దూరం ట్రావెల్ చేసి హుస్సేన్ సాగర్ లో తమ వినాయకుని నిమజ్జనం చేయడానికి చాలా మంది ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంటారు. సో హుస్సేన్ సాగర్ వద్ద శానిటేషన్ కి సంబంధించి దాదాపుగా 10,000 మంది శానిటేషన్ కార్మికులు నిరంతరం ట్యాంక్ బండ్ వద్ద పని చేయబోతున్నారు అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. ఇక హుస్సేన్ సాగర్ ఒకటి, దాని తర్వాత సరూర్ నగర్ లేక్ లో కూడా ప్రత్యేకంగా గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. ఫాక్ సాగర్ లో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మిరియాలం ట్యాంక్ దగ్గర కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇట్లా 5 ప్రధాన చెరువులలో గణేష్ నిమజ్జనంకి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరగబోతున్నాయి. అవి కాకుండా బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు పూర్తి స్థాయిలో ఒక 17 నుంచి 18 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం ఈ రూట్ మ్యాప్ ని కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం ఒక ట్రయల్ రన్ గా బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు వచ్చి రూట్ ఎట్లా ఉంది, రోడ్డు ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాల పైన కూడా ప్రత్యేకంగా ట్రయల్ రన్ చేశారు. మొత్తం ఇటీవల కురిసినటువంటి వర్షాలకి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 50,000కు పైగా గుంతలు పడ్డాయి. ఆ గుంతలు పూర్తి చేసేందుకు కూడా అధికార యంత్రాంగం సిద్ధమై ఉంది. ఇప్పటికే చాలా గుంతలు పూర్తి చేశామనేది అధికారులు చెప్తా ఉన్నారు. ఇక డే టైమ్ లోనే కాకుండా రాత్రిపూట ఎక్కువ గణేష్ నిమజ్జనం చేయడానికి ఇష్టపడతారు కాబట్టి మొత్తం బాలాపూర్ నుంచి ఇటు ట్యాంక్ బండ్ వరకు, ఇటు సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఇటు ట్యాంక్ బండ్ వరకు, ఇటు పంజగుట్ట బంజరైల్స్ నుంచి ట్యాంక్ బండ్ వరకు కంప్లీట్ గా 50,000కు పైగా టెంపరీ లైట్స్, రెగ్యులర్ గా ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ తో పాటు టెంపరీ 50,000 లైట్స్ ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ ప్రధాన 5 చెరువులతో పాటు 73 టెంపరీ పాయింట్స్ లో గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేయబోతున్నారు. మొత్తము గమనిస్తే 27 బేబీ పాండ్స్ ని ఏర్పాటు చేశారు, 20 ఎక్స్కవేషన్ పాండ్లను ఏర్పాటు చేశారు, దాని తర్వాత 24 పోర్టబుల్ పాండ్స్ ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు అనేది జిహెచ్ఎంసీ చెప్తున్నటువంటి మాట. సో ఈ గణేష్ నిమజ్జనం అనేది చాలా పెద్ద యాక్టివిటీ. దేశ వ్యాప్తంగా చాలా మంది కూడా ముంబై తర్వాత అతిపెద్దగా గణేష్ నిమజ్జనం జరుగుతుందంటే అంత ఘనంగా హైదరాబాద్ లోనే జరుగుతుంది. సో ఈ గణేష్ నిమజ్జనం కోసం చూడడానికి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కావచ్చు, ప్రతి యువకుడు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది జనం కావచ్చు హైదరాబాద్ కి వచ్చి గణేష్ నిమజ్జనం ఏ విధంగా జరుగుతుంది అని ప్రధానంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది ఎక్సైటెడ్ గా ఉంటారు. దాంతోపాటు ఈసారి ఖైరతాబాద్ వినాయకుడిని 12:00 లోపు వరకే గణేష్ నిమజ్జనం చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం ఆ క్రేన్ ఎదుగుగా కనబడుతూ ఉంది కదా, ఆ పెద్ద క్రేన్ దగ్గరనే ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసేదానికి అధికారులు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. 12:00 లోపు ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ మీదకి ఖైరతాబాద్ వినాయకుడిని తీసుకురావాలి. 1:30 లోపు ఖచ్చితంగా ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయాలి అని
అధికారులు ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు. గత ఏడాది 1:30 ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం పూర్తయింది. ఈసారి 1 గంటలోపే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం చేసేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనం కోసం ఒకసారి గమనిస్తే ప్రతి సంవత్సరం 100,000 వినాయకులు మాత్రమే ప్రతిష్ఠిస్తారు భక్తులు. కానీ ఈసారి దాదాపుగా 300,000 వినాయకులను భక్తులు ఈసారి ప్రతిష్ఠించారు అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. మనం ఒకసారి అధికారులకు ఒకసారి ఈ బుక్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఈ విధంగా గణేష్ యాక్షన్ ప్లాన్, గణేష్ ఫెస్టివల్ యాక్షన్ ప్లాన్ ఆన్ గణేష్ ఇమర్జన్ గణేష్ యాక్షన్ టీమ్స్ GHMC ఈ విధంగా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద గణేష్ నిమజ్జనము అనేది, ఎంత పెద్ద యాక్టివిటీయో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 25,000 పైగా పోలీసులు, కేవలం హుస్సేన్ సాగర్ మీద 10,000 పైగా కార్మికులు ఈ గణేష్ నిమజ్జనం కోసం పనిచేయబోతా ఉన్నారు. మొత్తము ఈ హుస్సేన్ సాగర్ మీద దాదాపుగా 35 క్రేన్లను అధికారులు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో 100,000 కోట్ల రూపాయలు వేచించి అధికారులు పూర్తి స్థాయిలో ఇతర శాఖల కోఆర్డినేషన్ తోని గణేష్ నిమజ్జనం పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో 17వ తారీఖున ఈసారి ప్రతిసారి లాగా కాకుండా ఈసారి ఉదయం నుంచే ప్రతి మండపం దగ్గరికి పోలీసులు, GHMC సంబంధించిన సిబ్బంది వెళ్ళి మీరు తొందరగా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి స్టార్ట్ కావాలి, తొందరగా పూజలు చేసి స్టార్ట్ కావాలి అని పోలీసులు కూడా ఈసారి గణేష్ మండపాలే. నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన అద్దాల గణేషుడు అందరినీ అలరిస్తున్నాడు. గణపతి నవరాత్రుల సందర్భంగా నగరంలోని ఖిలా రోడ్డులో మమ్మాదేవి యూత్ ఆధ్వర్యంలో కాలనీవాసులు అద్దాల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 16 అడుగుల ఎత్తులో ఉండి అందరినీ ఆకట్టుకుంటున్న అద్దాల గణపతిపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నవరాత్రుల సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఈసారి యూత్ కొత్త తరహా గణేష్ విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించారు. చాలా చోట్ల కూడా కొత్త తరహా విగ్రహాలు, వెరైటీ కొత్త రక ఆకారంలో ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఎక్కువ ఆసక్తి కనబరిచాను. ముఖ్యంగా భక్తులను కావచ్చు, వచ్చేటువంటి వారిని ఆకర్షించేందుకు, జనం దృష్టిని ఆకర్షించేందుకు రకరకాల వినాయక విగ్రహాలను తయారు చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని నిజామాబాద్ యూజ్ చేస్తున్నారు. గత కొన్నేళ్ళుగా కూడా ఇట్లా రకరకాల పద్ధతుల్లో రకరకాల వెరైటీ విగ్రహాలను తయారు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఇది పూర్తిగా గ్లాస్ గణేష్గా మనకు గుర్తింపు పొందింది. ఈ సంవత్సరం నిజామాబాద్ నగరంలో చాలా కొత్త తరహా, కొత్త వెరైటీ గణేష్ విగ్రహాలను మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వినాయక విగ్రహము. ఇది పూర్తిగా అక్రాలిక్ షీట్స్తో గ్లాస్ ఫినిషింగ్ చేయించి పూర్తిగా గ్లాస్ గణపతిని తయారు చేసినట్టుగా మనకు రూపం కనిపిస్తుంది. కింద ఆయన పట్టు దోతి ఏదైతే ఉంటుందో గణేష్కి, అదంతా కూడా నీలి రంగులో ఉంది. పైన ఆయన శరీరాకృతి అంతా కూడా పూర్తిగా సిల్వర్ రంగులో ఉన్నటువంటి ఈ అక్రాలిక్ షీట్స్కి గ్లాస్ ఫినిషింగ్ చేయించి ఒక గణేష్ విగ్రహాన్ని తయారు చేయించారు. ప్రధానంగా మమ్మా యూత్ ఆర్గనైజేషన్ కిల్లా రోడ్లో ఉండేటువంటి మమ్మా యూత్ ఆర్గనైజేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా ఒక వెరైటీ గణనాథుని ప్రతిష్ఠిస్తారు. సాధారణంగానే నిజామాబాద్ నగర వాసుల్ని ఇటువైపు ఆకర్షించేలాగా రకరకాల ప్రయత్నం చేస్తుంటారు. సో గత కొన్నేళ్ళుగా కూడా వీరు వెరైటీ విగ్రహాలని మండపాల్లో ప్రతిష్ఠిస్తున్నారు. సో ఈ సంవత్సరం అందులో భాగంగానే ఒక కొత్త తరహా విగ్రహాన్ని రూపొందించారు. ఒక కొత్త ప్రయత్నం చేసిండ్రు. భక్తులకు ఒక కొత్త తరహా గణేష్ విగ్రహం కనిపించేలాగా దీన్ని తయారు చేసారు. ఇప్పుడు నేను మీకు కొన్ని అక్రాలిక్ షీట్స్ చూపిస్తాను. ఈ షీట్స్ని మనం చూస్తున్నాం, నేను మీకు చూపిస్తాను. ఈ షీట్స్ని ఏదైతే ఉందో ఇదేమో మనకు కనిపిస్తున్నటువంటి గ్రీన్ కలర్దేమో నిజంగా గ్లాస్, ఇది ఒరిజినల్ గ్లాస్. ఇది ఇదేమో అక్రాలిక్ షీట్స్. వీటికి ఈ చిన్న చిన్న చిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్రాలిక్ షీట్స్. వీటికి గ్లాస్ ఫినిషింగ్ చేయించి చూడడానికి పూర్తిగా గాజులాగా కనిపించేలాగా వీటిని రూపొందించారు. దీనికోసం చాలా రోజులుగా సోషల్ మీడియాలో వీళ్ళంతా కూడా సెర్చ్ చేసినట్టుగా మనకు చెప్తున్నారు. ఒక కొత్త తరహా గణేష్ని తయారు చేయాలి, ఇందుకోసం సోషల్ మీడియాలో రకరకాల అంశాలని, గూగుల్లో రకరకాల అంశాలని సెర్చ్ చేసిండ్రు. సెర్చ్ చేసిన తర్వాత ఈ యొక్క వినూత్నమైనటువంటి ఒక ఆకారాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ప్రస్తుతం ఈ గణేష్ మమ్మాదేవి యూత్ వారు ఏర్పాటు చేసినటువంటి గణేష్ ఏదైతే ఉందో ఇది అందరినీ ప్రస్తుతం ఆకర్షిస్తుంది. సాయంకాలం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు పూర్తిగా లైటింగ్లో
అద్దాలు మెరిసేటువంటి అద్దాలా ఉన్నటువంటి గణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని చెప్తున్నారు. మాట్లాడదాం వీళ్ళతోని, వీరికి ఆలోచన ఎట్లా వచ్చింది, ప్రతి సంవత్సరం ఒక కొత్త గణపతిని ప్రతిష్ఠించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఈసారి కూడా మీరు కొత్త తరహా కొత్త డిజైన్లో ఉన్నటువంటి గణపతిని జోడించేటువంటి ప్రయత్నం చేసినారు, ఏంది? ముందుగా అందరికీ నిజామాబాద్ మరియు ఇందూర్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా తరపు నుంచి మరియు మా మమ్మదేవి యూత్ తరపు నుంచి. మేము గత ఒక 70 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మమ్మదేవి గుడి కమిటీ నుంచి పెట్టుకుంటూ వస్తున్నాం. మేము ఒక 4 ఇయర్స్ నుంచి కొంచెం పబ్లిక్కి ఏదైనా సరే ప్రజలకి కొత్తగా చూపెట్టాలని, ఆ విఘ్నేశ్వరుని ఇంకా కొత్తగా చూపెట్టాలని మొదటిసారిగా మేము నెమిలి ఈకలతోటి తయారు చేయించాల్సింది. దాని తర్వాత మేము బొంబాయికి వెళ్ళి తెప్పించిన ముత్యాలతోటి లాస్ట్ టైం విగ్రహం చేపించాం. ఈసారి ఏంటంటే ఇంకా కొంచెం వింతగా చూపెట్టాలి, పబ్లిక్ ఇంకా చాలా ఆ గణనాథుని ఇంకా చాలా బాగా చూడాలని మేము ఈసారి గుజరాత్ నుంచి తెప్పించడం జరిగింది. ఈ అద్దాలన్నిటి అక్కడ నుంచి డిజైనింగ్ చేపించి కటింగ్ చేపించి స్పెషల్గా తెప్పించి మరీ ఇక్కడ చేపించడం జరిగింది. ఈసారి కొంచెం ఏంటంటే స్పెషల్గా అద్దాలు అందరికీ కొంచెం విఘ్నేశ్వరుడు కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది. నైట్ టైం వచ్చేసి చాలా క్రౌడ్ ఉంటుంది, రాత్రి 2 గంటల దాకా క్రౌడ్ అనేది రెగ్యులర్గా వస్తుంది. అలాగే మా దగ్గర ఏ మొక్కు మొక్కినా ఇక్కడ నుంచే కాదు, మా దగ్గరికి ఆర్మూర్ హైదరాబాద్ నుంచి కూడా లాస్ట్ టైం వచ్చి మాకు తెలిసిన అన్నవాళ్ళు రగన్న అని చెప్పేసి లాస్ట్ టైము మా దగ్గరనే లడ్డు తీసుకోవడం జరిగింది. వాళ్ళకి చాలా మంచి జరిగింది. అంతకుముందు ప్రూడెన్స్ హాస్పిటల్కి సంబంధించిన రాహుల్ సార్ అయినా సరే ఆ విగ్రహాన్ని మా దగ్గరికి వచ్చి మొక్కినప్పటి నుంచి చాలా మంచిగా జరుగుతుందని, మాకు అలాంటి వాళ్ళ సపోర్ట్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ రెగ్యులర్గా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మా మమ్మదేవి టీం తరపు నుంచి మా యూత్ అందరం కూడా ఖచ్చితంగా ఏదైనా వినూత్నంగా పెట్టాలి, చాలా కొత్తగా చూపెట్టాలి, ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని మా మమ్మదేవి యూత్ నుంచి అలాగే మా మమ్మదేవి టీం తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. మమ్మదేవి యూత్ సంబంధించినటువంటి మరికొంతమంది ఉండి వాళ్ళతో మాట్లాడదాం. ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎట్లా తీసుకొచ్చిన, ఇక్కడ చేయించిండ్రా, గుజరాత్ నుంచి తీసుకొచ్చిండ్రా, ఏంది అసలు? ఫస్ట్ విగ్రహాన్ని మేము మాకు ముంబై స్టైల్లో కావాలి, విగ్రహాన్ని ముంబై స్టైల్లో కావాలని చెప్పి మేము విగ్రహాన్ని ఈ షేప్లో ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించడం జరిగింది. ఆ తర్వాత అక్రోలిక్ షీట్స్ని అన్నింటినీ తెప్పించి ఈ విగ్రహాన్ని మళ్ళీ ఇలా రెడీ చేయడానికి దాదాపు ఒక 20-25 డేస్ టైం పట్టింది మాకు. ఈ విగ్రహం రెస్పాన్స్ వస్తుంది చాలా బాగుంది, రెస్పాన్స్ భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. సాయంకాలం పూజా టైం నుండి ఆల్మోస్ట్ మార్నింగ్ 2-3 వరకు చాలా ఎక్కువగా జనాలు వస్తున్నారు. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, కళ్ళ విందుగా ఉంది అని చెప్పి మాకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది. బ్రదర్, ఎట్లా అనిపిస్తుంది కొత్త విగ్రహం, ఇట్లాంటి విగ్రహం గతంలో చూసినా? చూడలే, ఇది ఫస్ట్ టైం. బాగుంది, భక్తులు కూడా 5 సంఖ్యలు వచ్చి చెప్తున్నారు మంచిగా ఉంది, ఎక్కడికి వెళ్ళి ఇచ్చారు, ప్రైజ్ ఎంత అని అంతే ఓకే. సో ఇట్లా గణేష్ చూసేందుకు కూడా యూత్, ముఖ్యంగా ఇట్లా కొత్త తరహా విగ్రహాలు చూసేందుకు చాలామంది జనరల్గానే ఆసక్తి కనిపిస్తారు, యూత్తో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది విగ్రహం? ఎట్లా? చాలా బాగుంది విగ్రహం. మేము జానకంపేట నుంచి వస్తున్నాము, తెలిసింది ఇక్కడ సోషల్ మీడియా ద్వారా తెలిసింది అద్దాలతో చేసిన గణపతి ఉందని, జానకంపేట నుంచి వస్తున్నాము. చాలా బాగుంది, చాలా ఆకర్షిస్తుంది. గతంలో ఇట్లాంటి గణేష్ విగ్రహం చూసినా? లేదు, ఇంతవరకు ఇట్లాంటి గణపతి మాత్రం మేము చూడలేము, ఇది ఫస్ట్ టైం నిజామాబాద్లోనే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇట్లా కొత్త తరహా విగ్రహాలని ప్రతిష్ఠించడానికి ప్రయత్నం నిజామాబాద్ యూత్ గత కొన్నేళ్ళుగా చేస్తుంది. ఒక మమ్మదేవి యూత్ వారే కాదు, నిజామాబాద్ నగరంలోని చాలా చోట్ల కూడా యువజన సంఘాలు యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండలి తరఫున ఒక కొత్త తరహా విగ్రహాలని, కొత్త డిజైన్ ఉన్నటువంటి విగ్రహాలని రూపొందిస్తున్నారు. రకరకాల వెరైటీలు, రకరకాల ఆకారాలు, రకరకాల సైజుల్లో ఉన్నటువంటి గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తద్వారా ఒకవైపు కొత్తదనం తీసుకురావడం, మరోపక్క భక్తులను ఆకర్షించేలాగా ఉండేలాగా వినాయక విగ్రహాలు తయారు చేసి మండపాల్లో ప్రతిష్ఠిస్తున్నారు. సో అందులో భాగంగానే ఇట్లా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అద్దాల గణపతి, ప్రస్తుతం నిజామాబాద్లో ఎక్కడ పోయినా అద్దాల గణపతి అనేటువంటి చర్చ నడుస్తుంది. సో ఎందుకోసం అంటే మనం చూస్తున్న విజువల్స్లో ఇంత అద్భుతమైనటువంటి గణేష్ విగ్రహానికి లైటింగ్స్ మరింత వన్నెం తీసుకొచ్చినాయి. ఈ క్రమంలోనే సాయంకాలం వేళ నుంచి తెల్లవారుజాము వరకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి విషయాన్ని మమ్మదేవి యూత్ వారు చెప్తున్నారు. సో నిజామాబాద్ నగరంలో మనకు కొత్త తరహా గణేష్ విగ్రహాన్ని చూపించినటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. అందులో భాగంగానే మనం చూపిస్తున్నటువంటి అద్దాల గణపతి కూడా నిజామాబాద్ నగరవాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులను ఆకర్షిస్తుంది. ప్రతిరోజు నిజామాబాద్ నగరవాసులతో పాటు సమీప పల్లెలు, సమీప గ్రామాలు ఉన్నటువంటి వారు కూడా సాయంకాలం కాగానే ఇక్కడికి అద్దాల గణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. సో ఇది ఓవరాల్గా అద్దాల గణపతికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్ అద్దాల గణపతి నుంచి.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. లక్ష్మీదేవికి ఇష్టమైన వారం సందర్భంగా 44 లక్షల కరెన్సీ నోట్లతో గణపతికి ప్రత్యేక అలంకరణ చేశారు. 216 రకాల నైవేద్యాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కరెన్సీ నోట్లతో అలంకరణలో విఘ్నేశ్వరుడు ప్రత్యేక ఆకర్షణగా భక్తులకు దర్శనమిచ్చాడు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.